సమాచారాలు ముఖ్యంగా కరోనా మహమ్మారి రాష్ట్రం దేశం ప్రపంచం మొత్తాన్ని మనిపిస్తున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ముందస్తు చర్యల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యల వలన లాక్డౌన్ పలు దఫాలుగా విధించినందువలన ఈ రాష్ట్రంలో చాలా వరకు కట్టడి చేసేదానికి అవకాశం ఉండింది అందులో భాగంగా మా కావలి నియోజకవర్గంలో నిరంతర సేవకుడు మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా ఐదు మండలాల్లో ఆరు మండలాల్లో కావలి మండలం మొత్తం పూర్తి స్థాయిలో ఈ కరోనాను అరికట్టే దానిలో భాగంగా మా వైసీపీ పార్టీకి చెందిన నాయకులందరికీ మాజీ ప్రజాప్రతినిధులందరికీ తెలియజేసి తగు చర్యలు తీసుకున్నందు వలన కావలి పట్టణంలో కూడా కట్టడి చేయగలిగాం. ఈ మధ్యకాలంలో ఈ కరోనా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కావలిలో కూడా ఈ వారం లోపల ఒక 15-20 కేసులు కూడా వచ్చినాయి. శాసనసభ్యులు నిరంతరం అన్ని చోట్ల అవగాహన ఏర్పాటు చేసి అందరికీ తెలియజేస్తూ అందరి ద్వారా కూడా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అధికారుల ద్వారా చర్యలు చేపడుతూ చేస్తూ ఉన్నారు. మా మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి గారు కానీ మా డిఎస్పీ ప్రసాద్ గారు కానీ మా జీవో దాస్ గారు కానీ మా శాసనసభ్యులు కానీ మా పార్టీ చెందిన నాయకులు కానీ అందరం కట్టబడి మున్సిపల్ సిబ్బంది డాక్టర్లు నర్సులు అందరూ ఈ కరోనా మహమ్మారిని పారద్యానికి అందరూ కృషి చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మా సమీపంలోని మా 34 వార్డులో కొన్ని కేసులు వచ్చినాయి. మా వార్డు ఇన్ఛార్జి జీవీ కూడా ఇక్కడే ఉన్నాడు. మేమంతా దగ్గరుండి ఇవాళ ఉదయం నుంచి కమిషనర్ గారితో మాట్లాడి నిన్న రోజున బ్యాంక్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడి మా వార్డు మొత్తం ఈ సోడియం హైపోక్లోరైడ్ పుట్టిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, ఎవరి పాటు వాళ్ళు మాస్కులు లేకుండా బజార్లో తిరుగుతూ ఉన్నారు. ఒక్కో మనిషికి 3 మాస్కులు లెక్కన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మాస్కులు కావాలా లేకపోతే హాస్పిటల్లో ఫ్లాస్క్ కావాలా మీరే తెలుసుకోండి. పట్టణ ప్రజలకు మరీ విజ్ఞప్తి చేసి తెలియజేస్తున్నాం. అధికారులు చెప్తున్నారు, పోలీస్ సిబ్బంది చెప్తూ ఉన్నారు, మాస్కులు లేకుండా బజార్లు మొత్తం తిరుగుతూ ఉన్నారు. మా ప్రాణరక్షణ అయింది మాస్కు ద్వారానే. ఇది గ్రహించడంలా ఏముందిలే, వస్తే వచ్చిందిలే పోతే పోయిందని అన్నట్టుకున్నారు. మీరు ఆరోగ్యాలు మీ చేతుల్లో ఉన్నాయి. దయవంతి ప్రతి ఒక్కరూ మాస్కులు అనేది తప్పనిసరిగా వాడాల్సిందే. ప్రభుత్వం ఒక మనిషికి 3 లెక్కల ఇంటింటికి రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాలు పంపిణీ చేసింది. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ కరోనా మహమ్మారిని పారదొరే దాంట్లో అందరూ మన బాధ్యత కూడా ఉంది కాబట్టి మనం చేయడమే కాకుండా నలుగురికి చెప్పి ఈ బాధ్యతల్ని నిర్వర్తించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కావలి పట్టణ అధికారులందరికీ మరలా మా శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఆర్డీఓ దాస్ గారికి, డిఎస్పీ ప్రసాద్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి గారికి, పట్టణ ప్రజలకి మరియు ఈ కరోనా మహమ్మారిని పారదొలే దాంట్లో పూర్తిగా సహకరిస్తున్న మున్సిపల్ శానిటరీ సిబ్బందికి మరియు డాక్టర్లకు నర్సులకు ఇవన్నీ పూర్తి స్థాయిలో పాటించి అందరి యొక్క రక్షణ మీ చేతిలో ఉంది కాబట్టి అందరూ ఈ విధంగా వ్యవహరించుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం.